हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। मनम कोत्तिमीर कारम चाला टेस्टीगा चाला त्वरगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई कोत्तिमीर कारान्नि वेडिवेडि अन्नंलो नेय्यि वेसुकोनि तिंटे चाला टेस्टीगा उंटुंदि, चेसुकोवडं कूडा चाला ईजी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदाम। ముందుగా కొత్తిమీర కారం చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో దొరగా ఫ్రై చేసుకోవాలి। దినుసులు సగం వేగిన తర్వాత 8 ఎండు మిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఎండు మిరపకాయలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి। ఎండు మిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో మరో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత రెండు మీడియం సైజ్ కట్టలు కొత్తిమీరను కడిగి వేసుకోవాలి। ఇప్పుడు కొత్తిమీరను మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి। కొత్తిమీర ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలు దినుసులు, టేస్ట్ కి తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, 2-3 రెబ్బల చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఈ కొత్తిమీర కారం మనకు 5 రోజుల పాటు నిల్వ ఉంటుంది। ఇక్కడ చూపిస్తున్నట్టు కొత్తిమీర కారాన్ని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు ఈ కారాన్ని మనం డైరెక్ట్ గా అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ కొత్తిమీర కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కారం రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।